కోవూరు నియోజకవర్గంలోని ప్రతి గడపకు వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుని సమస్యలను పరిష్కరించి ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతున్న కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గత కొన్ని నెలల నుంచి గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం చేపట్టి ప్రతి గ్రామానికి వెళ్లి జగన్ చేసిన నవరత్నాల అభివృద్ధి కార్యక్రమాలను చెబుతూ కోవూరు నియోజకవర్గ ప్రజల్లో ప్రతి ఒక్కరి మనసులో నిలిచిపోయిన ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి గారు. గవర్నర్ని కలిశాడు లోకేష్. గంజాయి మాఫియా వెనుక సీఎం జగన్ అంట ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినారు గవర్నర్ గారికి. వీటన్నిటి వెనుక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, డబ్బు సంపాదిస్తున్నాడు అని నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, ఈ సొల్లుగడు కానీ. ఇదే పని అయిపోయింది. అసలు గంజాయికి మాఫియా కింగ్ చంద్రబాబు నాయుడు లోకేష్. 2 ఎకరాల ఆస్తిపరుడు చంద్రబాబు నాయుడు. ఈరోజు 400,00,000 కోట్లకి అధిపతి. ఎక్కడి నుంచి వచ్చినాయి? అదేమంటే హెరిటేజ్ పెట్టాను, పండ్లు అమ్మినాను, కూరగాయలు అమ్మినాను, పాలు అమ్మినాను అంటాడు. పాలు అమ్మితేనే అన్ని కోట్లు వచ్చే పని అయితే ఆ కిటికేదో చెప్తే మేము కూడా ఆ వ్యాపారం చేస్తాం కదా. కూరగాయలకి పండ్లకి పాలు అమ్మిన దానికే 400,00,000 కోట్లకి అధిపతి అయినానని చెప్తాడు. బ్లాక్ మనీని వైట్ చేసుకునే దానికి హెరిటేజ్ పెట్టాడు. మీరేంది మా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేది? మీ ఫ్యామిలీ కన్నా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మొట్టమొదటి నుంచి పెద్ద కుటుంబం. వ్యాపారాలు చేసుకొని పైకి వచ్చినారు వాళ్ళు. మీలాగా చిల్లర పనులు చేసి పైకి రాలా. రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అంటే కడప జిల్లాలోనే కాదు, ఉమ్మడి రాష్ట్రంలో కానీ మన రాష్ట్రంలో కానీ ఎవరిని అడిగినా, పసిబిడ్డను అడిగినా కూడా మంచి కుటుంబము, వ్యాపారాలు చేసి కష్టపడి పైకి వచ్చినారని చెప్పి చెప్తారు. నీ చరిత్ర ఏంది? గంజాయి రౌడీయిజము. ఆఖరాకి నువ్వు చదువుకునే రోజుల్లో తిరుపతి రైల్వే స్టేషన్లో జేబు దొంగవు నువ్వు. చిల్లర కొట్టేసేవాడు, జేబులు కట్ చేసి చంద్రబాబు నాయుడు. చిత్తూరు జిల్లాలో ఎవరిని అడిగినా కూడా చెప్తారు. ఇంతకుముందు కూడా కోవూరులో అనేక దఫాలు ప్రెస్ వాళ్ళకి చెప్పున్నాను నేను. 100%, అది వాస్తవం. డబ్బులు ఉండేది లేదు. వాళ్ళ నాయన ఖర్చురపు నాయుడు ఖర్చులకు ఇచ్చేవాడు కాదు. రైల్వే స్టేషన్లో ఉండి జోబీలు కట్ చేసేసి ఆ డబ్బులు తీసుకొని ఖర్చు పెట్టుకునేవాడు. అది నీ బ్రతుకు, నీ అబ్బ బ్రతుకు. మీరు జగన్మోహన్ రెడ్డి గారు గంజాయి అమ్ముకొని, తెలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గంజాయి అమ్ముకొని డబ్బులు సంపాదిస్తున్నారు, దీని మీద విచారణ జరిపించాలనే అర్హత మీకు ఎక్కడిది లోకేష్? ఏదో పత్రికల్లో, ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏబిఎన్, ఈటీవీలో చూసుకునేదానికి ఇవన్నీ చేస్తూ ఉంటారు మీరు. అసలు భారతదేశంలోనే మాఫియా గ్యాంగ్స్కి లీడర్ నీ అబ్బ చంద్రబాబు నాయుడు. రౌడీ అతను, ఎవరిని అడిగినా కూడా చెప్తారు. అసలు ఇలా కులాల చిచ్చు రేపిందే నీ అబ్బ చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాలో. అంతకుముందు ప్రశాంతంగా ఉండేది ఉమ్మడి రాష్ట్రం. ఈ కులాల గురించి ప్రస్తావనే వచ్చేది కాదు. చదువుకునే రోజుల్లో నుంచే అతను క్యాస్ట్ను ముందు పెట్టుకొని చంద్రబాబు నాయుడు ఈ కులాల చిచ్చు రేపేశాడు చిత్తూరు జిల్లాలో. అక్కడి నుంచి తగలబడిపోయింది ఈ కులాలు ఎక్కడికో వెళ్ళిపోయింది. అది నువ్వు నీ అబ్బా చరిత్ర తెలుసుకోండి ముందు. మా నాయకుడు గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. మా జగన్మోహన్ రెడ్డి గారి చిటికిన వేలు గోరుకు కూడా నువ్వు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, నీ అబ్బ కానీ చాలరు. చిన్న వయసులో ముఖ్యమంత్రి అయినాడు, పాదయాత్ర పెట్టాడు, ఓదార్పు చేశాడు, ప్రజల మధ్యకు వచ్చాడు, ప్రజల కష్ట సుఖాలు తెలుసుకున్నారు, ప్రజల ఆశీర్వాదం ఇచ్చి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టి పట్టాభిషేకం చేశారు. చెప్పిన వాగ్దానాలన్నీ చేస్తున్నాడు కదా. 99% ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచి చేసి చూపించాం. అవినీతికి ఆస్కారం లేకుండా, పార్టీలు చూడకుండా దాదాపు 200,00,000 కోట్లు ఇవ్వడం జరిగింది. మీరేం చేశారు? నీ అబ్బాయి ఏం చేశాడు? 600 వాగ్దానాలు చేశాడు. ఒక్క వాగ్దానం అయినా నెరవేర్చారా? 600 వాగ్దానాల్లో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసగించి ఓట్లు వేయించుకొని సీఎం అయిన తర్వాత చేయలేదు కదా. మా నాయకుడు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలను కానీ, ఎమ్మెల్యేగా నేను కానీ, మా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కానీ అందరం కూడా గుండె మీద చేయేసుకొని ప్రతి గడప దొక్కుతున్నాం. ఎందుకంటే మేము చేశాం. చేయకపోతే మేము కూడా బోలేం, మమ్మల్ని కూడా నిలదీస్తారు. బ్రహ్మరథం పడుతున్నారు ఎమ్మెల్యేస్కి కానీ, మా నాయకులకు కానీ, కార్యకర్తలకు కానీ, మా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు కానీ. ఎందుకు ఇటువంటి మాటలు? జగను గంజాయి నడిపిస్తున్నాడా? ఏం మాట్లాయా మీవి? ఎందుకు ఇవన్నీ? ఒక్కసారి నీ కుటుంబం చరిత్ర తెలుసుకో, నీ అబ్బ చరిత్ర తెలుసుకో, తెలుసుకొని మాట్లాడు. నీకు అసలు తెలుగే రాదు, సరిగ్గా మాట్లాడలేవు. ఎందుకు ఇటువంటి మాటలంతా? నోరు మూసుకొని నీ పాదయాత్ర ఏదో చేసుకొని నువ్వు అధికారంలోకి వస్తే ఏం చేస్తావో చెప్పుకుంటారు ఎవరైనా కానీ, అది కూడా చెప్పుకోలేవు. పోయిన దగ్గరల్లా ఎమ్మెల్యేలను తిట్టడం, పార్టీ నాయకులను తిట్టడం,
కార్యకర్తలను తిట్టడం ఇదే భజన కదా. ఆయన మొదలుపెట్టినప్పటి నుంచి ఆయన ఎట్లా అధికారంలోకి రాడో, అతను ఒక పిచ్చోడు ఉన్నాడు, వారాహికి చంద్రబాబు రాసి పంపించినప్పుడల్లా వాలంటీర్స్ని తిడతాడు, సచివాలయ వ్యవస్థను తిడతాడు, అందరినీ తిడతాడు. సూట్ కేసు సాయంత్రం పోతే మరుసటి రోజు చంద్రబాబు ఏమి రాసి పంపిస్తే అవి తిట్టడం అతనికి అలవాటు అయిపోయింది. మీరెవ్వరూ ఏమీ చేయలేరు. పవన్ కళ్యాణ్ కాదు, చంద్రబాబు కాదు, నువ్వు అసలు బచ్చావనుకో, నిన్ను అసలు మేము లెక్కలు కూడా పెట్టుకోవడం లేదు. మా నాయకులు కార్యకర్తలు ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రజల చిటికినీళ్ళు గోరు కూడా చాలవు నువ్వు లోకేష్. నువ్వు ఎన్ని మాటలు మాట్లాడినా ఎన్ని తిట్లు తిట్టినా మీ ముగ్గురు ఎంత భజన చేసుకున్నా కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరలా ప్రజలు పట్టాభిషేకం చేసేదానికి సిద్ధంగా ఉన్నారు. దాంట్లో తిరుగులేదు, భగవంతుడు రాసేసి ఉన్నాడు, దాన్ని ఎవరూ తుడపలేరు.